విశ్వాసము వలన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు ఏముంచాడటమా? ఎవరి యందు? ఒక్క దేవుని యందు విశ్వాసం ఉంచాడు. స్తోత్రం చెప్పండి. ముప్పై ముగ్గురు మీద కాదు, నలభై ముగ్గురు కాదు, ఏమండి రెండు పడవల మీద ప్రయాణం లాగా ఆదివారం దీంట్లో సోమవారం ఇంకో దాంట్లో కాదు. చావైనా బ్రతికైనా నీ కొరకే దేవ, నువ్వే దేవుడు, నేనే భక్తుని. ఏమండి నువ్వే దేవుడు, నేనే భక్తుని, మరణం వరకు ఇదే మన నిర్ణయం అనేటువంటి ఫెయిత్, అనేటువంటి విశ్వాస నియమునికి ఎవరైతే వస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇది విశ్వాసం ఇచ్చిన వాడు అతని తర్వాత వచ్చిన యూదారాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో నమ్మక సమమైన వాడు ఒకడు లేడు. ఇంత విశ్వాసం గల లేడట. అతడు యెహోవాతో హత్తుకొని 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 హత్తుకోవడం అంటే ఒక ఇద్దరు పట్టుకుంటారు, ఎవరన్నా ప్రేమికులు, తల్లి బిడ్డలు, ఫ్రెండ్స్, ఎవరి పిల్లలు గట్టిగా పట్టుకుంటారు. ఇక వారి మధ్యలో ఇంకా ఖాళీ అనేది లేదు. హత్తుకొని ఒకరిని ఒకరు కవగలించుకొని అలింగనం చేసుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక విశ్వసించిన వాడు ఆయన వెంబడించుటలో వెనుక తీయడు. వర్షం వచ్చిందని ఏమండి, మొన్న ఒక ఆయన ఒక స్టోరీ చెప్పాడు. ఇథియోపియుడు ఉన్నాడు కదా అపొస్తలుల గారి 8వ అధ్యాయంలో, ఆయన ఆ రోజు చేసిన ప్రయాణం అప్ అండ్ డౌన్ లెక్కేస్తే 1300 కిలోమీటర్లు. ఆయన ఆరాధనకు వెళ్ళిన యెరూషలేముకు వెళ్ళిన స్థలము, ఆయన ప్రయాణం చేసింది చూస్తే 1300 కిలోమీటర్లు మందిరానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి. పాలంచులో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన కూసుమంచి చర్చిలో బాగుపడ్డాడు. కూసుమంచి పాలంచు నుంచి కూసుమంచికి ఎంత? పాలంచు నుంచి కమ్మానికి 100 ఉంటుంది కదా, 100 కదా, 100 అవతల ఒకటి అవతల ఒక 27 కిలోమీటర్లు అంటే 150 కిలోమీటర్లు. పాలంచు నుండి ప్రతి వారం అక్కడికి వెళ్తాడు ప్రార్థన. ఇక్కడ ఎన్ని మందిరాలు లేవు అంటే ఆయన అంటాడు, అయ్యా నా గురించి ఉపవాసాలు ఉన్నాడు, కన్నీరు గార్చాడు, ఆ సేవకుడు ఏం చేశాడు అని బోధకాలు ఇతలవు కాదు. అక్కడ ఆ చర్చికి వెళ్ళిన తర్వాత అయ్యగారి ప్రార్థన ద్వారా బోధకాలు బాగుపడింది. 150 కిలోమీటర్లు ప్రతి వారం, మళ్ళీ నెలకోసారి 3 నెలలకోసారి కాదు సుమా, ప్రతి వారం వెళ్తాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఎందుకై ఎంత దూరం? మా చిన్నతమ్ముని ఫ్రెండ్ ఆయన, నేనే అన్నాను ఎందుకై ఎంత దూరం పాలించలేదు చర్చ ఉంది అక్కడ, ఇంకా మా చర్చి రమ్మని చెప్పలేదు, నా కటాలతో అలవట్లేదు. మీటింగు పెళ్లిలో మాత్రమే వేరే సంఘం వాళ్ళని పిలుస్తాను, కానీ వేరే రోజు ఒకసారి మా అక్కడ మీరు సాక్ష్యం చెప్తుండండి, మీరు రాగం బాగుందో పాట పాడుతుండండి, ఇలాంటి కూని మాటలు నా దగ్గర ఉన్నా. ఏ సంఘంలో పెట్ట ఆ సంఘంలో నాటబడిన ఒలివ మొక్కలాగా ఒక కాపరి చేతిలో స్థిరంగా బలంగా తయారు కావాలా. వారానికి ఒక మందిరం తిరిగేటోడు గారెడు అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. వారానికి ఒక మందిరం తిరిగేటోనికి భక్తి రాదు. 30 సంవత్సరాలు బోధించి చెప్తున్నా, ఒకరోజు కాలేదు 30 సంవత్సరాలు నేను బోధ చేయబట్టి. వారానికి ఒక మందిరం తిరిగే విశ్వాసి వాడు బాగుపడడు. నేనేం రమ్మలే, నేనేమన్నానంటే ఇలా మేము ఉన్న చోట ఏదైనా మందిరానికి వెళ్ళొచ్చు, నువ్వు ఒక రక్షణ పడ్డా అక్కడ కానుకలు ఇవ్వ, లేకపోతే ఎప్పుడో నెలకొర ఊరిపోయినప్పుడు పోరాదన్నాను అంటే నా మనసు ఒప్పదే కదా, నా గురించి ఏ కన్నీరు కార్చాడో. ఊహకంద చాలా అద్భుతం జరిగింది నా ఎడల. ఆ తర్వాత ఆయనకి జాబ్ వచ్చింది, ఒక నిర్ణయం చేసుకున్నాడు. చిన్న పాక అంటే ఒక 20-30 వేలలో అయిపోద్దాల మందిరం, అంత చిన్న పాక. ఆయన నిర్ణయం చేసుకున్నాడు, అప్పటికి ఇంతమంది వస్తున్నారు, మరలా ఇంతమంది కూర్చుని అంత మందిరం ఎవరు రూపాయి పెట్టద్దాయి గారు, మొత్తం నేనే పెట్టి మందిరం కట్టిస్తా. స్తోత్రం కలుగును గాక. కూసు మంచి వెళ్తే కనపడుతుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన వెంబడించుట్లో వెనుకు తీయక ఎవరైతే ఇలా వర్షం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఇనుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన వెంబడే సాగిపోతున్నాం. ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఒక పాట ఉంది, హత్తి ఉందును అంటే అత్తుకొందును, హత్తి ఉందును నా యేసయ్యా నిన్ను విడచి బ్రతుకలేనయ్యా, హత్తి ఉందును నా యేసయ్యా నిన్ను విడచి బ్రతుకలేనయ్యా, నేనైతే కోల్పోయానయ్యా, అతి ఎందును నా
ప్రభువుని విశ్వసించాను అని ఒక భక్తుడు చెప్తే దాని అర్థం వెనుక తీయక వెంబడించేవాడు. ఎవరైనా ప్రభువు మీద నాకు నమ్మకం కలిగిందండి అంటే మనము కంటిన్యూగా వెంబడించగలిగిన వారమై ఉంటాం. మనల్ని ఏ సమస్య ఆపదు, రోగం ఆపదు, తెగులు ఆపదు, ఆర్థిక ఇబ్బందులు ఆపదు, కులం ఆపదు, మతం ఆపదు. ఒక వ్యక్తిలో విశ్వాసం అనేది ప్రవేశిస్తే ఆ విశ్వాసము ఆ వ్యక్తిని దేవుని కొరకు బ్రతికేటట్టు చేస్తుంది. ఒక వ్యక్తిలో విశ్వాసం స్టార్ట్ అయితే ఏ వ్యక్తిలోనైనా నిజంగా నాకు దేవుని మీద నమ్మకం కలిగింది, నమ్మకం కుదిరింది అని చెప్పగలిగిన భక్తులుంటే ఆ వ్యక్తి అన్నింటిని దాటి ముందుకు సాగుతాడు. స్వాతంత్రం కలుగును గాక. మనకి ధనవంతుని ఇంటి ముందు రొట్టె ముక్కలు తినేవాడు స్టోరీ తెలుసు కదా. ధనవంతుని ఇంటి ముందు ఒక బీదవాడు, లాజరు, దరిద్రుడు, తిండి లేని పరిస్థితి, రోగం ఏమి బాగు కాలేదు, రోగం లేదా పిచ్చి రోగం, పుండ్లు కుక్కలు వచ్చి నాకుతుంది అంటే కుక్కను కొట్టుకునే శక్తి కూడా వారికి లేదు. ఇవేమి కూడా ఆయన విశ్వాసాన్ని ఆపలేక విశ్వాసాన్ని అడ్డుకోలేకపోయింది. స్తోత్రం కలుగును గాక. రోగం ఉన్నా కూడా ఆగలేము మనం. మణిపు రాగుతుందా? నిప్పులు జరుగుతున్నారు కదా. 500 మంది రాలకంటే ఎక్కువ మంది రాలు కొట్టారు. గవర్నమెంట్ పేపర్ స్టేట్మెంట్ 200-300 అక్కడికి వెళ్ళి వచ్చిన సేవకులు ఉన్నారు. 1400 మంది కంటే ఎక్కువ మంది నిట్టలు కొట్టి చంపారు. అయినా కూడా అక్కడ క్రైస్తవం ఆగట్లేదు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. నాకు పాటలు ఎక్కువ గుర్తొస్తున్నాయి. నేసాగేదయేసునితో నా జీవిత కాలమంతా చర్చిలో వస్తువులు కొలుస్తాం. అది పరిపూర్ణ విశ్వాసం. అది కూడా విశ్వాసమే. అది పరిపూర్ణ విశ్వాసం. దాన్ని కొట్టివేయట్లేదు. అది కూడా విశ్వాసమే. ఇప్పుడు పుట్టిన చిన్న బిడ్డ కూడా మనిషే, కానీ పరిపూర్ణ మనిషి. అది కూడా విశ్వాసమే, కానీ ఆ విశ్వాసం సరిపోయేది కాదు. విశ్వసించాడు. రెండవది హత్తుకున్నాడు. మూడవది ఫాలో అవుతున్నాడు. ఏం జరిగిందో చూడండి. ఆ వెనుక తీయట్లో వెనుక తీయలేదు. అది ఆలోచన ఆయన వెంబడించడంలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని గైకొనుచుండెను. కావున కావున దేవుడు ఎప్పుడు తోడుకున్నాడు? ఎప్పుడున్నాడు మనలో? ఎప్పుడుంటాడు? ఆయన ఎందు విశ్వాసం ఉంచిన విశ్వాసం ఎక్కడెక్కడికి రాకూడదు. ఇక రాదు. ఒక్కసారి ఒక మనిషిలో నిజంగా విశ్వాసం కలిగితే ఆ విశ్వాసం వెనకడు వేసేది కాకూడదు. చావైనా బ్రతికైనా మరణమైనా
స్థితిగతులు ఎటు మారినా, ఎటువంటి పరిస్థితి అయినా, భోజనం ఉన్నా లేకపోయినా, భర్త ఎక్కిపోయించిన ఎక్కిపోయించకపోయినా, పిల్లలు ఎక్కిపోయించిన ఎక్కిపోయించకపోయినా, నీ లోపల ఉన్న విశ్వాసం ఎన్నడు తొనకకూడదు. అదే నిజమైన విశ్వాసం. స్తోత్రం కలుగులు గాక. పరిస్థితులను బట్టి మనకు అన్ని అనుకూలంగా ఉంటే నేను విశ్వసిస్తున్నాను కాదు, అన్ని ప్రతికూలంగా ఉన్న సమయంలో కూడా మనం విశ్వసించే వారికి కావాలి. అంత మాత్రమే కాదు, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉందని నోటి మాటల్లో కాదు, ఆయన నత్తుకొని జీవించాలి. మూడవది ఆయన వెంబడించాలి. నాలుగవది ఆయన చెప్పిన వాక్యాన్ని మనం నెరవేరుస్తూ, ఆయన ఆజ్ఞలన్నింటిని నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉంటే ఐదో పని చేస్తాడు. అదేంటంటే ఆయన మనకు తోడుగా, ఆయన తోడుగా ఉంటే నీకేమీ తక్కువ. స్తోత్రం కలుగులు గాక. ఆయన తోడుగా ఉంటే గాఢాంధకారపులోనైనా బాధలేదు, ఆయన తోడుగా ఉంటే సింహాల బోనులైనా బాధలేదు, ఆయన తోడుగా ఉంటే కరువైనా బాధలేదు. కరువు నీకు కరువుగా ఉండదు, లోకమంతటికి కరువు ఏ లేక మాత్రం మాంసం. స్తోత్రం కలుగులు గాక. ఏమంటే రొట్టెల మాంసం ఎంత కాంబినేషన్ తెలుసా, అది అద్భుతమైన భోజనం, ఆరోగ్యకరమైన భోజనం. నీసుముచ్చు కాకితోనే ఆ భోజనం తెప్పించాడు. శత్రువు ఇంట్లో కూడా మనల్ని భోజనం పెట్టగలిగిన వాడు, శత్రువులు ఎదుట నాకు భోజనం. అందరిని చంపాలనుకుంటున్నాడు ఫరో, మోషే ఆ ఇంటిలోనే పెట్టి ఆయన సొమ్ము పెట్టి పెంచాడు. స్తోత్రం కలుగులుగా. అనుకుంటున్నాడు మోషే, ఫరో అనుకుంటున్నాడు ఇస్రాయేలులో పిల్లలు తొలిసూలు పెట్టిన మగపిల్లలందరినీ చంపేయాలనుకున్నాడు. మోషన్ దేశం ఎక్కడ పెట్టాడు, ఆ ఇంట్లోనే. ఎవడు చంపాలనుకున్నాడు, వాని ఇంట్లోనే పెట్టి, వాని సొమ్ము పెట్టి, వాని పని మనుషులు పెట్టి బలవంతం. మన మోషన్ లాంటి వాడట, ఏమండి కథపైట కత్తిపైట కిక్ బాక్సింగ్ అన్ని బాక్సింగ్లు వచ్చాయి. వాటన్నిటి కిరాయి కట్టింది ఎవరు, వాటన్నిటి కోచులు తీసుకొచ్చింది ఎవరు, ఫరోనే. ఆయన తెలియకుండానే ఆయన తోటి ఆయన శత్రువులాగా ఉన్నటువంటి మోషన్ పోషింపజేస్తున్నాడు. దేవుడు తలుచుకుంటే కాకులతోనే కాదు మనుషులతో కూడా పెడతాడు. ఏ లేక కాకితో పెట్టాడు, మోషకు పర్వతం పెట్టాడు, శత్రులే పోషించాడు. బా స్తోత్రం కలుగునుగా. స్తోత్రం కలుగునుగాక. సండే స్కూల్ పిల్లగా వయసులో ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు మా సంఘానికి. అప్పుడు ఈ హెబ్రోన్ సంస్థ వాళ్ళు తీసుకునే హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉండేది నాకు, అలాంటి హ్యాండ్ బ్యాగ్ నాకు ఫస్ట్ అది అలవాటు. మేము మా పాప పాట పాడతా ఉంటే అట్లా కూర్చున్న వాళ్ళం అందరికి మధ్యకి వెళ్ళి ఆ కానుక ఆ సంచిలో కానుక పట్టుకొచ్చింది. దాంట్లో వాడు కానుక వేసినట్టు వేసి వాడు చేయాల పెట్టి ఇప్పటికే డబ్బులు తీసి వాడు జీవుడు పెట్టుకున్నాడు. అసలే కరువు మాకు కష్టకాలం, కన్నీళ్ళ సమయం అది. ప్రార్థన అయిపోయి కానుక ఎంత వచ్చినా తెలుసు, తెచ్చుకు కిరాణం తెచ్చుకునేది, అంత కష్టంలో ఉన్నా. వాడు ఇప్పటికే కాదు చేసాడు, వాడు చేసింది మనకేం తెలియదు. దాంట్లో ఒక ఆవిడ 500 కానుక వేసింది. ప్రార్థన అయిపోయింది, ఆక ఉండి అయ్యగారు మళ్ళీ చెప్పిపోయింది మంచిగా, కొంతమంది అట్లుంటారు. అయ్యగారు 500 కానుక వేసాను, ఏనా మంచిగా కిరాణం అయి తెచ్చుకోండి అయ్యగారు. తర్వాత సంచి చూస్తే అందులో 500 లేవు. అబ్బా ఏమైంది రా అని ఆలోచన చేస్తాను, దొరకలేదు. తర్వాత గమనిస్తా ఉన్నాను ఒక రోజున పిల్లవాడు, వాడు ప్రతి వారం అది చేస్తున్నాడు, అర్థమైపోయింది. గమనించాను వాడు దొరికాడు. కానీ మీ పిల్లగాడు దొంగతనం చేస్తాడంటే ఊరుకుంటారు మనల్ని. అయ్యగారికి జుట్టు లేకుండా చేస్తారు, బ్లేడు లేకుండా గుండె చేస్తాం. మేము ఎన్నో కష్టాలు పడి, మాటలు పడి, నిందలు పడి చచ్చిపోతే మమ్మల్ని దొంగలంటావు అయ్యగారు. నా పిల్లవాడు ఎంత మంచోడు తెలుసా, ఓ ఏం చేయాలి అని చెప్పి వాని గురించి అప్పుడు సందా పెట్టి తయారు చేశారు. ఎందుకంటే సంచలు పెట్టండి కదా చెయ్యి, అప్పుడు నాకు సందా పెట్టి చేయలేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. వాడు ఎప్పుడైతే ఈ సందా పెట్టి పెట్టాము వాడు సిచ్చి మానేసి, ఎందుకు లాభం పోయింది. వాడు ప్రతి సండే వాడు డబ్బులు సంపాదించుకుంటాడు చచ్చిపోతే, లాభం పోయింది. ఎప్పుడైతే పెట్టి పెట్టాను మానేశాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పట్లా మనసులో ఉంది ప్రార్థన చేస్తున్నా, ఎన్ని చెప్పినా వాడు రావట్లేదు. దరిదాపు 15-16 సంవత్సరాలు మానేశాడు, ఒక్కరోజు కాదు 15-16 సంవత్సరాలు మానేశాడు. తర్వాత ఒక రోజున లారీ యాక్సిడెంట్ అయ్యింది. ఆ లారీ యాక్సిడెంట్లో వాడు లారీ డ్రైవర్ ఉన్న చోట ఉన్నాడు, వాని పక్క నుండి లారీ క్లీనర్ మొత్తం తుక్కైపోయాడు. ఇది మొత్తం అలా ఇరుక్కుపోయింది. వాడిని బయట తీయడానికి ఎండింగ్ పెట్టి కట్ చేసి తీయడానికి 2-3 గంటలు పట్టింది క్లీనర్ తీయడానికి, తుక్కైపోయి చచ్చిపోయింది. అప్పుడు వణుకుపడ్డది వీళ్ళు, అప్పుడు వణుకుపడి భయపడి దేవుని దగ్గర శచి రావడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. శచి రావడం ప్రారంభించి మళ్ళీ నేను కానికిచ్చింది అయ్యగారు తెలవాలని కొంతమందికి ఉంటుంది, మరి డబ్బుల మీద పేరు రాయలేము అని వాడు ఏం చేస్తున్నాడంటే అందరూ అయిపోయాను చెప్పేదాకండి నా చేతికి కానికిచ్చి కొంతమంది డబ్బులు చిన్నగా మెరిసిస్తారు, కొంతమంది పెద్దగా పెడతారు, మరి చాలా డబ్బులు కూడా ఉన్నట్టు. వాడు 500 ఒకసారి పడుతుందంటే సగం ఉంటుంది. ప్రతి నెల 500 తీసుకొచ్చి ఇస్తా ఉంటే వాడు దొంగతనం చేసి 500 గుర్తొచ్చినా, రే నువ్వు దేవుడు నాకు ఇచ్చిన సొమ్ము 500 పిలిచారా, అందుకే ఎన్ని 500 ఇచ్చినట్టు చెప్తున్నాడు నిన్ను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీవు తోడుండగా
నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా హల్లెలూయా 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 ఆయన తోడుగా ఉండడానికి ముందు నాలుగు పనులు ఉన్నాయి. ఒకటి విశ్వసించాలి, ఆ విశ్వాసములు ఎప్పుడు కలవరం రానియకూడదు, అపనమ్మకం రానియకూడదు, అవిశ్వాసం రానియకూడదు, అవిధేయత రానియకూడదు. బలమైన విశ్వాసం రోజు రోజు మనకు కలగాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి, విశ్వాసం బలంగా. రెండవది ఆయన్ని ఆయనకి మనకు ఎడబాటు రానియకూడదు, దేవునికి మనకు ఎడబాటు పరిస్థితి రానియకూడదు. ఆయన కొరకు ఆలోచించు, ఆయన కొరకు ధ్యానించు, ఆయన అదే ఆలోచన నిరంతరం. మూడవది ఆయన్ని వెంబడించాలి. యేసుక్రీస్తు మనకు మాదిరి, బాప్తిసం పొందడానికి మాదిరి, ప్రార్థన చేయడానికి మాదిరి, మందిరానికి వెళ్ళడానికి మాదిరి, తల్లిదండ్రులు చూడడానికి మాదిరి, ఇరు పురుగులను ప్రేమించడానికి మాదిరి, అంటరానితనాన్ని కొట్టివేయడానికి మాదిరి, సామాజిక సేవకు మాదిరి, ఎన్ని రకాల మాదిరి యేసుప్రభు. ఆయన వెంబడించాలి, ఫాలో అవ్వాలి. నాలుగవది ఆయన ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలు. వాక్యం చదువుతున్నప్పుడు ఎక్కడైనా ఇది మనం చేయాలి అనేది ఉన్నప్పుడు దేవా ఇది చేయగలిగిన శక్తి నాకు దయచేయి, ఇది నెరవేర్చే శక్తి నాకు దయచేయి, క్షమించే ఓపిక నాకు, సహించే ఓపిక నాకు దయచేయి. అప్పుడు చూస్తాం మనము ఆయన మనతో ఉంటాడు. తలవచ్చండి, ప్రార్థన చేస్తున్నాం. తలవచ్చండి. ఆయన మనతో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. యాకోబుతో ఉన్నాడు,